వెల్కమ్ టు ఛానల్ అండి. ఈరోజు మన రెసిపీ బియ్యపిండి అప్పాలు. బియ్యపిండి అప్పాలు చాలా పొంగుతూ ఈ విధంగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్గానే మనం వీటిని తయారు చేసుకోవచ్చు. ముందుగా ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం. ఒక కప్పు తడి బియ్య పిండి తీసుకున్నాను. తడి బియ్యంతో ఈ విధంగా పిండిని తయారు చేసుకోండి. ఒక కప్పు తడి బియ్యం పిండికి అరకప్పు బెల్లం తురుము తీసుకుంటున్నాను. నేను కాచి చల్లార్చిన పాలు అరకప్పు తీసుకున్నానండి. మనం తురుము పెట్టుకున్న బెల్లం తురుములో మనం కాచి చల్లార్చిన పాలు వేసుకొని బెల్లంని బాగా కరిగించుకోవాలండి. మనం 2-3 నిమిషాలు ఈ విధంగా పాలల్లో బెల్లాన్ని బాగా కరిగించుకుని ఇప్పుడు దీన్ని మనం చూసారుగా బాగా బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు మనం తడి బియ్యం పిండిని ఒక పెద్ద బౌల్లో వేసుకోండి. మనం కరిగించుకున్న బెల్లం కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మనం చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలండి. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. చాలా ఈజీగా తక్కువ టైంలోనే మనం వీటిని తయారు చేసుకోవచ్చు. కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నానండి. ఓ చిటికెడు వేసుకోండి సరిపోతుంది. వంట సోడా వేసుకుని బాగా కలుపుకోండి. ఇప్పుడు నేను ఒక కవర్ తీసుకున్నానండి. మనం పప్పులు తీసుకొచ్చుకుంటాం కదా, అలాంటిది ఏదైనా ఖాళీ కవరు ఒకటి ఈ విధంగా తీసుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకుని మనం తయారు చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుని ఈ విధంగా తయారు చేసుకోండి. కొద్దిగా చూసారుగా ఈ విధంగా కొద్దిగా మందంగా ఉండేటట్టు తయారు చేసుకుని వేడిగా ఉన్న నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. చూసారుగా నేను ముందే వేసి పెట్టుకున్నాను. చాలా పొంగుతూ చాలా బాగా వచ్చాయండి. తప్పకుండా ట్రై చేయండి. మనకి అప్పాలన్నీ పొంగుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా మనకి మధ్యలో కూడా ఖాళీగా ఉంటుందండి. బోల్ బోల్గా పొంగుతూ టేస్టీగా ఉంటుంది.